బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఓపెల్లే ఉయ్యాలో అమ్మలా అమ్మలా థ్రెడ్ తీసుకోవాలి. అది తెలిసి మా మెట్లు బతుకమ్మ నువ్వే చూపిస్తుంది కచ్చా మాటలు అడుగుతుంది ముసలు కచ్చా. హలో అందరికి, హ్యాపీ బతుకమ్మ. సో మేమైతే చిన్న బతుకమ్మ చేస్తున్నాం పితరమ్మ సరు. ఫుల్ వీడియో చూడండి, వీడియో చూసే ముందు ఒక లైక్ చేసుకోండి. ఈ చీర ప్రైస్ 200 రూపాయలు మాత్రమే. ఏ ఆగే తల్లి, ఇంత పెద్ద ఫ్లవర్స్ ఎట్లా? ఫస్ట్ ఇట్లా థ్రెడ్ తీసుకోవాలి. ఏంటి బ్రో అంత మాట దీన్ని 2 సైడ్స్ ఇట్లా చేయాలి. ఇట్లా ఇక్కడ ఫస్ట్ థ్రెడ్ వేయాలి. వేసిన తర్వాత గుమ్మడాకు గుమ్మడాకి పీటే కదా, ఇవ్వలేదు ఇప్పుడు. ఇప్పుడు ఆ పువ్వులు పెట్టేసేయాలి. ఇవ్వండి బిడ్డ ఫాస్ట్ ఫాస్ట్. దీని లోపల వేయడానికి ఆకులు కొన్ని ఎక్కువ తెచ్చేది ఉంది కదా, ఇవ్వద్దు. ఫస్ట్ చామంతి పువ్వులు వేయండి. మంచి మంచి పెద్ద బతుకమ్మకి మంచిగా రెడీ అయి చేస్తాం అనుకుంటున్నాం. మా పిల్లలు ఏం చేస్తారో చూడాలి. రెడీ అవుతారా మంచిగా? మేకప్ చేసి హెయిర్ స్టైల్ చేసి చేస్తాం మా పిల్లలకి. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇవే పెట్టి మధ్యలో మధ్యలో అవి కూర్చేద్దాం. ఇంట్లోనే ఇడుస్తాం అట్లా ఊడ్చిపోయాకమ్మా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇంకా చెప్పండి, ఇంకా ఒక పాట పాడుతుంది నాకు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఓపెల్లే ఉయ్యాలో అమ్మలా అమ్మలా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో గట్టిగా పాడాలి. ఉయ్యాలో అమ్మలా బనలా బనలా. ఇది పాట పాడినా చూడబెట్టా చిన్న బతుకమ్మలు. ఏం పాట అది? చిత్తూరు చిత్తూరు పాడు మనసు పాడమ్మా. చిన్న ఇది బంగారు బొమ్మ వచ్చేనమ్మో ఈ వాడలోన. ఓకే రాగి బిందెలు ఇస్తే పాడు మిల్కి. ఈ పాట వాడుకుంటే చెప్పి చేయాలి బతుకమ్మ. చూస్తలేవా టీవీలలో?
సో ఇప్పుడు అయిపోయినట్టు బతుకమ్మ. సో ఇప్పుడు మనం ఫస్ట్ వదిలిన థ్రెడ్స్ ఉంటాయి కదా, ఇవి కట్టేయాలి. అట్లా మీరు కట్టేది ఉంటుంది, ముందు ముందు మీరే చేయాలి బతుకమ్మ. నేను కూర్చుంటాను చేత కాకుండా, ఇక నాకు చేత కాదు ముసలామని అయిపోతుంది అని. అప్పుడు మీరే ఏది మమ్మీ ఏంటంటే జింపుతావు? మా మ్యాగీ దగ్గర అన్ని ఇవే ఉంటాయి పోతే చాతలు. ఏం చేయాలి ఫ్రెండ్స్? చంపుతుంది ఫ్రెండ్స్ అంటూ. నేను ఏం చేయాలి ఫ్రెండ్స్ అన్న కదా, చంపుతుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట మా బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు చిన్న బతుకమ్మ. సో ఇది బతుకమ్మ. బాగుందా? ఏ చూడండి వీళ్ళలో, వీళ్ళకే చూడండి బాగుందా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏందంటే చిన్న బతుకమ్మ. ఇంకా చిన్న బతుకమ్మ ఇంట్లో ఇంకో చిన్న బతుకమ్మ కూడా చేస్తారే తల్లి. దానికి ఇంకో చిన్న బతుకమ్మ, బంగారు బతుకమ్మ. ఇది పెద్ద బతుకమ్మ, ఇప్పుడు చిన్న బతుకమ్మ. ఖుషి అమ్మ చిన్న బతుకమ్మ పువ్వులు మా దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో. దీంతో ఇప్పుడు మేనేజ్ చేయాలి, ఏం చేయాలి అర్థమైతే లేదు. చామంతి పువ్వు ఉండే ఏం చేయాలి తల్లి? చిన్న బతుకమ్మ ఏంటిది? కొందరు ఒకటే వేస్తారంట, మా చెల్లెలు వాళ్ళు కూడా ఒకటే వేస్తారు. మా దగ్గర ఒకటే వేస్తుంది. నేను రెండు వేసిన పోయినసారి. నేను అనుకుంటా అరే ఇక్కడ రారా బాబీడు వచ్చి కూసో, ఇక్కడ బతుకమ్మ వేస్తుంటే అక్కడ పోయినాము. బతుకమ్మ ఆడవా ఖుషి? అబ్బా తనకే తల్లి. మమ్మీ అసలు ఏం ఎట్లుంది తెలుసా, కొంతమంది ఇట్లనే పెట్టి దీపాలు పెట్టి నీళ్ళలో వరేయాలా. అవును మరి అట్లనే పెడతారు. దీపం పెడతారా? ఇప్పుడు పెట్టొద్దు, పెద్ద బతుకమ్మకు పెట్టాలి. బతుకమ్మకు నేను అప్పుడు అడుగుతుంటే ఇట్లనే మా మమ్మీని, ఇప్పుడు నా బిడ్డ అడుగుతుంది. మమ్మీ కచ్చా మాటలు అడుగుతుంది ముసలు, కచ్చా మమ్మీ కచ్చా మాటలు అడుగుతుంది ముసలు కచ్చా. అరే ఆగి పెద్ద బతుకమ్మ చిట్టి చిట్టి బతుకమ్మ. చలో అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ పనికిరాని ఫోన్లో వీడియో రెడీ పెట్టు. మా ఆయన లేదు, మా ఆయన ఉంటే ఇంకో గంట సేపు అవుతుండే బతుకమ్మ చేసు. ఏం చెర పెడుతురా తల్లి, అయితే అక్కడ పెట్టుకు చూడండి. ఇప్పుడు ఈ బతి ఈ అగరబత్తి ఏ ఊపకుంటే ఉమ్ము పడుతుంది మీద. చలో ఇప్పుడు బతుకమ్మకు అన్నమాట పీట పెట్టి పీట పీట పెడతారు. చిన్న బతుకమ్మ చిట్టి బతుకమ్మ. సో ఇప్పుడు బయట ఎర్రమట్టి తోటి అలుకుతున్నా. బతుకమ్మ పెడతాం కదా, ఇట్లా చేసి వేయాలి, అల్లికేయాలి, అల్లికేయాలి. పెద్ద బతుకమ్మకు నువ్వే అల్లుకుతావు అయితే. ఏ మ్యాగీ వెళ్ళి రండి బిడ్డ, అయిపోయి.
డబుల్ అయ్యి మంచి కూతురు. మొత్తం మా పిల్లలు బయట ఎట్లా కొట్టుకుంటారో ఒకసారి చూపిస్తారండి. మీకేం చెప్పిన బేట, బతుకమ్మ తీసుకోవద్దు రండి అని చెప్పిన కదా. ఇతనే సతాయిస్తారు సరిపడి చెయ్యండి, ఏమన్నా చెయ్యండి. ఇప్పుడు ఒట్టే ఓపిక లేదు నాకు. సరే రండి, ఎవరు పట్టుకుంటారు? సరే ముగ్గురు పట్టుకోండి ఓకేనా. పిల్లలు పెట్టండి ఇట్లా పట్టుకోండి. బతుకమ్మ అడిగే కదా, ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉల్లి. బంగారు పిల్లలు ఉన్నారు, నైట్ టైం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరేమనుకో.
అట్టే నీళ్లు పచ్చిగా అయిపోయి. సో ఇప్పుడు మా బతుకమ్మని నీళ్ళలో వేసేస్తున్నాము. ఇదే టబ్బులో పట్టుకున్నట్లే పట్టుకో. పొయ్యి రా గౌరమ్మ తల్లి, మొక్కుండి బిడ్డ మొక్కుండి. ప్రసాదం వంచాలన్నమాట, తీసుకోండి అమ్మ. దగ్గుంది, కొంచెం తక్కువ తినండి, ఇంకా కొన్ని తినండి అమ్మ. నెక్స్ట్ అక్కకి ప్రసాదం వేదాంశ్కి. మ్యాగీ రా బిడ్డ, ప్రసాదం తీసుకో. సో అయ్యో ఇప్పుడు కెమెరా వెనకకుండా మా చెల్లెలకి. సో ఇట్లా జరుపుకున్నాం మేమైతే చిన్న బతుకమ్మ. సో ఇది మా గల్లీలో అందరం కలిసి ఆడుకున్నాం నైట్ 9:00 అట్లా, ఒక 10-11 o'clock వరకు ఇట్లా బతుకమ్మ ఆడుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి. నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి, ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.